వెల్కమ్ టు ఎంఎన్ థాట్స్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు దుర్యోధనుడి భార్య భానుమతి గురించి తెలియజేస్తాను కొన్ని ఆసక్తికరమైన విషయాలను. దుర్యోధనుడు భానుమతిని గాంధర్వ వివాహం చేసుకోలేదు, బలాత్కరించి చేసుకున్నాడు. భానుమతి ఎవరంటే కళింగరాజు చిత్రాంగదుడి కుమార్తె, అంటే నేటి ఒడిశా రాష్ట్రంలోని కళింగ రాజు సంబంధించి ఆనాడు కళింగరాజు ఉన్నారు. ఆ కళింగరాజు చిత్రాంగదుడి కుమార్తె భానుమతి. భానుమతి ద్రౌపది తర్వాత చాలా రూపవతి, సుగుణవతి, చాలా మంచి విద్యావంతురాలు. అయితే ఈ భానుమతిని ఆ రోజు వివాహ వయసు వచ్చినప్పుడు అందరికీ స్వయంవరం ప్రకటించాడు చిత్రాంగదుడు. ఈ స్వయంవరానికి హస్తినాపురానికి సంబంధించిన దుర్యోధనుడిని, మిగతా రాజ్యాలకు సంబంధించిన అందరినీ స్వయంవరానికి ఆహ్వానించారు. అయితే ఈ స్వయంవరానికి దుర్యోధనుడి వెంట కర్ణుడు కూడా రావడం జరిగింది. స్వయంవరంలో వరమాలను, పూలమాలను తీసుకొని రాజులందరి దగ్గరికి వస్తూ దుర్యోధనుని చూసి చూడనట్టు చులకంగా వెళ్ళిపోయింది. దీన్ని భరించలేక దుర్యోధనుడు ఆ పూలమాలను బలవంతంగా తన మెల్లో వేసేటట్టు చేసి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతాడు. అయితే ఆ విధంగా ఎత్తుకెళ్లే క్రమంలో ఆమె వెంట ఉన్న చిన్ననాటి నుంచి స్నేహితురాలు సుప్రియ కూడా ఎప్పుడు ఆమెను వదిలి ఉండలేక ఆమె వెంట వస్తుంది. అయితే ఈ వెళ్ళేటప్పుడు రాజులందరూ ఆ దుర్యోధనుని వెంబడిస్తారు, ఎందుకంటే బలవంతంగా ఆమెను తీసుకెళ్తారు. అయితే ఆయన ఒక షరతు పెడతాడు దుర్యోధనుడు, కర్ణుణ్ణి ఎవరైతే ఓడిస్తారో అప్పుడు ఈ భానుమతిని వదిలిపెడతానని ఆమె మాట ఇస్తాడు. కానీ కర్ణుడు అందరినీ ఓడించి ఆమెను హస్తినాపురానికి తీసుకెళ్ళి బలవంతంగా వివాహం చేస్తారు. మరి కాలగమనంలో కొద్ది రోజుల తర్వాత దుర్యోధనుని భర్తగా అంగీకరించడం జరిగింది. అయితే ఈ దుర్యోధనుడు భానుమతికి ఇద్దరు కౌలపిల్లలు జన్మిస్తారు. వారు లక్ష్మణ కుమారుడు మగపిల్లవాడు లక్ష్మణ కుమార్తె. అయితే ఈ లక్ష్మణ కుమార్తె ఈ కర్ణుని కుమారుడు అయిన వృషసేనుడు ఇద్దరు సమ ఉజ్జీలు, సమాన వయస్కులు కలవారు. ఒకరి మీద ఒకరు స్నేహం తద్వారా రాను ఆకర్షణ పెరిగి ఇద్దరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఆనాటి రాజరిక సాంప్రదాయం ప్రకారం వివాహం చేయాలంటే ఖచ్చితంగా స్వయంవరం ప్రకటించాలి, స్వయంవరం ప్రకటించి అందరి ముందు ఆ విధంగా చేసుకోవాలని, అయితే ఖచ్చితంగా వృషసేనుని ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించి అందరి సమక్షంలో పేరుకు మాత్రం స్వయంవరం ప్రకటిస్తారు. కానీ స్వయంవరానికి అందరూ రాజులతో పాటి వృషసేనుతో పాటి కృష్ణుడు, జాంబవతి కుమారుడైన సాందీపుడు కూడా వస్తాడు. అయితే ఆ రోజు భానుమతిని ఏ విధంగా బలవంతంగా దుర్యోధనుడు తీసుకొని వస్తాడో అదే సంఘటన ఇక్కడ పునరావృతం అవుతుంది. ఈ సాందీపుడు ఏమేను బలవంతంగా లక్ష్మణ కుమార్తెను బలవంతంగా తీసుకెళ్తాడు. అయితే తీసుకెళ్ళినప్పుడు క్రూరుద్ధులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వెంబడించి, మరి ఎందుకంటే వీళ్ళు మహాబలశాలులు కదా, చాలా పితామహులు, భీష్మ పితామహుడు అయితేనేమి ద్రోణాచార్యుడు, వాళ్ళ ముందు ఎంత సాందీపుడు పిల్లకాకి కదా, వాళ్ళను సాందీపుడిని ఓడించి తీసుకొచ్చి లక్ష్మణ కుమార్తెను దుర్యోధనుడికి అప్పచెప్తారు. అయితే అతన్ని సాందీపుడిని జైల్లో కూడా బంధిస్తారు. అయితే అవమాన భారంతో వృషసేనుడు కృంగిపోయి ఆమెను చేసుకోవడానికి, లక్ష్మణ కుమారుని చేసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే కాలగమనంలో మళ్ళీ ఈమెను స్వయంవరం ప్రకటిస్తారు. కానీ సాందీపుడు అలాగే జైల్లో ఉంటాడు. మరి ఇదంతా గమనించిన యాదవ వంశం వారికి, శ్రీకృష్ణుడి, బలరాముడు సంబంధించిన వాళ్ళకు యాదవ వంశం అంతా ఒక్క తాటి మీద నిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకు భక్తిభావం ఎక్కువ, భక్తి ఏదైనా ఒక అందరూ సమిష్టిగా, ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ సమిష్టిగా భక్తిభావంతో ఉంటారు. అయితే ఆ విధంగా ఈమె జైల్లో ఉండడము, ఆయన సాందీపుడు జైల్లో ఉండడము, స్వయంవరంలో మళ్ళీ వృషసేనుడు వివాహం చేసుకోకుండా ఉండడము, మళ్ళీ స్వయంవరం ప్రకటించడం, ఇదంతా బలరామునికి నచ్చలేదు.
తన గదాయుద్ధంతో మొత్తము హస్తినాపురం మీద దుర్యోధను మీద దాడి చేయడానికి సంకల్పించి దాడి చేస్తాడు. ఆ దాడికి దుర్యోధనుడు సొమ్మశిల్లి భయపడి, ఎందుకంటే దుర్యోధనుకి విద్య నేర్పిన గురువే బలరాముడు, ఆయన బలం తెలుసు తనకు అని ఇంకా మిన్నకుండిపోయి తన భార్య భానుమతిని చిన్నగా ఆయనను వినతి చేసుకొని తన కూతుర్ని సాందీపునికి ఇచ్చి వివాహం చేయడానికి రాయబారం చేయమని కోరతాడు. అయితే ఆమె భానుమతి శ్రీకృష్ణుని భక్తి భక్తురాలు, అందులో శ్రీకృష్ణుడు అంటే ఎంతో అభిమానము ప్రేమ, ఆయన దేవునిగా భావించి ఆమె వివాహానికి ఇష్టపడుతుంది. బలరామునితో కూడా మాట్లాడి ఆ విధంగా చివరికి ఆమె లక్ష్మణ కుమార్తె సాందీపునికి వివాహం జరుగుతుంది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు తనను ఎట్లా తన తండ్రి కృంగిపోయాడో, అంటే భానుమతి తండ్రి కళింగరాజైన చిత్రాంగదుడు ఎలా కృంగిపోయాడో అలాగే నువ్వు కూడా కృంగిపోతావు, నీకు కూడా అలాంటి దానికి సంబంధించి ఆ రోజు ఎలా బాధ పెట్టావో, మా నాన్నను అవమాన భారంతో బాధపడ్డాడు, నేను కూడా చాలా బలవంతంగా నన్ను చేసుకున్నావు, ఇలాంటి సంఘటన నీకు ఈరోజు ఎదురైంది అని చెప్పి ఆమె సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతుంది. అయితే కాలక్రమంలో మరి కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో దుర్యోధనుడు చనిపోతాడు. మరణించిన తర్వాత మరి ఈ ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో మరి అర్జుని మీద ప్రేమను పెంచుకుంది, అర్జున్ని వివాహం చేసుకోవాలనే ఆలోచన మనసులో ఉండేది. అయితే అర్జునునికి స్వయంవరానికి అతను రాలేదు. మరి కురుక్షేత్ర సంగ్రామంలో అందరూ భర్తలను కోల్పోయారు, కుమారులను కోల్పోయారు. చివరికి మరి కౌరవ సైన్యం కౌరవులు అంతా అంతరించిపోయిన తర్వాత పాండవులు మిగిలారు. మరి ఈ వైరభావాన్ని తొలగించాలని చెప్పేసి పూర్తి వైరమైన పాండవులు అర్జున్ని వివాహం చేసుకుంటుంది భానుమతి. తద్వారా ఏదైనా శాంతి కలిగి చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా ఒక పరస్పర విరుద్ధ సంఘటనలు జరిగినప్పుడు భానుమతి సంబంధం అని ప్రస్తుత సమాజంలో అనుకుంటారు. కాలగమనంలో నీతి నియమాలు మారుతూ ఉంటాయి. మరి ఆ రోజు భానుమతి సౌందర్యము గుణవతి, ఆ రోజు భానుమతిని సగౌరవంగా వివాహం చేసుకోపోయినప్పటికీ దుర్యోధనుడు మళ్ళా కాలక్రమంలో ఆమె అతన్ని భర్తగా స్వీకరించడము, మరి కృష్ణుని కుమారుడైన సాందీపునికి తన కుమార్తెను లక్ష్మణ్ ఇచ్చి వివాహం చేయడము, వృషసేనుడు తను యుద్ధంలో ఓడిపోయి అంటే ఆమెను బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడు సాందీపుడు ఇతను ఓడిపోయినట్లే కదా ఇతను చింతించడము, ఇలాంటి సంఘటనలు ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. అంటే ప్రస్తుత సమాజానికి ఇవి అంతగా పనికిరానప్పటికీ ఆనాటి చరిత్రపదంగా భానుమతి వ్యక్తిత్వము, భానుమతి ఆ రోజు పాండవులు కౌరవుల వ్యక్తిత్వము, శ్రీకృష్ణుడు సాందీపుని వ్యక్తిత్వము, బలరాముడు కర్ణుడి కుమారుడు వృషసేనుడు, మరి ఇలాంటి సంఘటనలు ఇవి ఈ వీడియోను మరింత ఇంకా చక్కగా ఇలాంటి ఈ మిస్టరీస్ తెలియజేయడానికి ఆసక్తికరమైన విషయాలను తెలియడానికి మీ సహకారం ఉంటే మరింత మంచిగా చేయడానికి నేను కృషి చేస్తానని తెలియజేయడానికి సంతోషిస్తాను. వీడియో లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.